ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ దేవుని పిల్లలారా, బాగున్నారు కదూ? ప్రతి ఉదయం లేవగానే యేసయ్యను స్తుతిస్తున్నారా? అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా? క్రమం తప్పకుండా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదూ. ఈ వాగ్దానాలను బట్టి మేమెంతగానో దీవించబడుతున్నామని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం. దేవుని మనల్ని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 43:2 చదువుకుందాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మన ప్రభు మనకిస్తున్నారండి. మనం జలముల్లో బడి దాటినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నదుల్లో బడి వెళ్ళినా అవి మన మీద పొర్లిపారు, అగ్ని మధ్య మీరు నడిచిన జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవని ఎంతో చక్కటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒకవేళ మీ అందరి జీవితాల్లో భయంకరమైన శోధనలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, అగ్ని వంటి శ్రమలు, అలాగే జ్వాలలు వంటి శ్రమలు, అలాగే మరి నదులు వంటి శ్రమలు ఈరోజు మీరు అనుభవిస్తున్నారా? అనేక రకాల శ్రమలు మధ్య అల్లాడిపోతున్నారా? శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, కష్టం వెంబడి కష్టం, అటువంటి శ్రమల్లో అల్లాడిపోతూ మాకెవరు ఈ శ్రమల్లో తోడుగా లేరని బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు కదా, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే వ్యాపారంలో సమస్యలు, అలాగే వ్యక్తిగత సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలు ఒక్కసారి నీ మీదకు వచ్చి ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుందా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారా? మరి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీకు తోడుగా ఉన్నవాడు, ఒకప్పుడు నీతోనే ఉంటానన్నవారు ఒకవేళ ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, కష్టాల్లో నీకెవ్వరు తోడులేరా? అందరూ విడిచిపెట్టిన అనుభవం ఉన్నారా? కానీ ఈ ఉదయకాలం యేసయ్యతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. మనం భవిష్యత్తు తిరిగిన దేవుడు కదా మనం ఆరాధిస్తున్న యేసయ్య. అటువంటి శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన ఇబ్బందులు మన జీవితంలో వస్తాయని తెలిసే దేవుడు మనకు ముందుగానే ఈ వాగ్దానం ఇచ్చారండి. మనం జలముల్లో బడి వెళ్ళినా మరి దేవుడు మనకు తోడుగా ఉంటారు కనుక ఆ యొక్క జలములు మన మీదకి రావని, ఆ నదులు మన మీదకి రావని, అగ్ని మధ్య మనం నడిచిన జ్వాలలు మనల్ని కాల్చజాలవని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. అవునండి, దేవుడు అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో, ఇబ్బందుల్లో మనకి ఎవ్వరు తోడుండరు కదా. ఒకవేళ మీకు కూడా ఎవ్వరు తోడలేరేమో, అందరు విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారేమో, ఒంటరైపోయిన అనుభవంలో ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ యజమానులను కోల్పోయి భయంకరమైన శ్రమల్లో, బాధల్లో ఉన్నారా? ఒంటరిగా కుటుంబాన్ని ముందుకు నడిపించలేని పరిస్థితుల్లో బాధపడుతున్నారా? భయంకరమైన శ్రమలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయా? ఈ శ్రమల్లో నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో అని బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? మరి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు కదా, ఆయన మనకు తోడుగా ఉన్నారు కనుక మరి ఎటువంటి శ్రమలు మనల్ని ఏమి చేయవునానా కదా. ఇదిగో చూడండి, మరి షడ్రకు, మెషకు అభిజ్ఞగుళ్ళను అగ్నిగుండంలో వేశారు కదా, అగ్నిగుండంలో వేసినా వారి కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉన్నారు కనుక.
మరి అగ్ని మధ్యలో వారికి తోడుగా దేవుడు ఉన్నారు. ఆ అగ్ని వాసన కూడా వారికి అంటలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఏ పరిస్థితుల్లో కూడా మరి ప్రతికూలమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నా అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయిని దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆ రోజు షడ్రకు మేషకు అభ్యర్థనగోలు అగ్నిగుండంలో తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీ కష్టంలో కూడా, నీ నష్టాల్లో కూడా, నీ బాధల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా ఉంటాడు. ఏ ఒక మరి శ్రమలను నేమి చేయలేదు. దేవుడికి తోడుగా ఉన్నారు గనక మరి ధైర్యం తెచ్చుకోనండి. ఇంకెప్పుడు కూడా భయపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఏసయ్యకు తోడుగా ఉన్నారు. అగ్ని వంటి శ్రమలే కావచ్చు, నదులు వంటి శ్రమలే కావచ్చు, జలముల్లో పడి నువ్వు వెళ్ళినా నీకేం కాదని దేవుడు అంటున్నారు. అగ్ని మధ్య మీరు నడిచినా నీకేం కాదు కదా. దేవుడు ఎంత చక్కటి వాగ్దానం మనకిచ్చారండి. అవును, ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో నడిచి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీటి ప్రవాహములు వారిని ఏమి చేయలేకపోయినాయి కదా. దేవుడే వారికి ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలు చేసి ఆయన 6 నెలలను ఇస్రాయేల్ ప్రజలు నడిపించారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా బాధపడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ఆ శ్రమలను నేను చేయవు, ఆ కష్టాలను నేను చేయవు. ఎందుకో తెలుసా? ఏసయ్య నీకు తోడుగా ఉన్నారు, ఏసయ్య నీకు అండగా ఉన్నారు. అన్నిటిలో నుంచి దేవుడు విడుదల ఇచ్చే దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఏ శ్రమని నేను చేయలేదు కదా. ధైర్యం తెచ్చుకోనండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ పరిశుద్ధుల మహోన్నతానికి పొందనలయ్యా, ఈ ఉదయకాలం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అందించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఏ తండ్రి నాయన, ఆయన ఈరోజు వాగ్దానం చూస్తున్న బిడ్డలు భయంకరమైన కష్టాల్లో ఉన్నారేమో, శ్రమ వెంబడి శ్రమ బాధలో అయ్యో, కన్నీటి పరిస్థితుల్లో దుఃఖంలో అయ్యో, వేదనలో కొట్టుమిట్టాడుతున్నారేమో. అయ్యా నా తండ్రి, నాయన ఈ శ్రమలను తాళలేక మాకు ఎవ్వరు తోడులేరు ఈ సమయంలో, ఆ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారేమో ఏసయ్య. అందుకే ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా అయ్యో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలయ్యా. జలముల్లో పడి దాటున్నప్పుడు నేను మీకు తోడయ్యున్నాను కనుక జలము మేము ఏమి చేయమన్నా, అగ్ని మధ్య నడిచినా అయ్యా నాయన మాకు ఏమి కాదని వాగ్దానం ఇచ్చావు కదా దేవా. ఇకే వందనాలు, స్తోత్రాలు ఏసయ్యా. పరిశుద్ధుల గొప్పవాడని వందనాలయ్యా. అయ్యా ప్రతి శ్రమలో తోడుగా ఉండేవాడివి, ప్రతి ఇబ్బందుల్లో తోడుగా ఉండేవాడివి, కష్టంలో తోడుగా ఉండే దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. అయ్యా ఈరోజు ప్రభా, అయ్యా నాయన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి కష్టాల నుంచి వారికి విడుదల ఇవ్వండి, వారి బాధల నుంచి వారికి విడుదల ఇవ్వండి, వారికి ఉన్న అప్పుల నుంచి వారికి విడుదల ఇవ్వండి, అనారోగ్య సమస్యల నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. పరిశుద్ధ నీకు వందనాలు అయ్యా. వారికి మీరు తోడుగా ఉండి అయ్యా ప్రతి అక్కరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఎంతమంది నాయన ప్రభా, అయ్యా నేను ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ బిడ్డలకి దయచేయండి నాయన. అలాగే ఆయన బిడ్డల యొక్క రాకపోకల్లో సమస్త విషయాలు మీరు తోడుగా ఉండండి నాయన ప్రభు. అలాగే మీరు నేను ఈరోజు వాగ్దానం చూస్తున్న బిడ్డలు నూతనమైన పనులు ఏమైనా ప్రారంభిస్తుంటే ఆ పనుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నేను నూతన కార్యములు జరుగునుగాక, నూతన దీవెనలతో నింపండి. అలాగే సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో వారు నడిపించండి. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.